నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛ భారత్ మిషన్ లో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన మర్తనపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గ్రామ సర్పంచులకు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సూచన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచన పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కురమ సంఘం నాయకులు చెందుర్తి మండల మాల్యాల గ్రామంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ మిషన్లో మోడల్ విలేజ్గా ఎంపికైన మర్తనపేట గ్రామంలో శనివారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన కంపోస్ట్ షెడ్ను ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్ను పూర్తి చేసిన మర్తన్నపేట గ్రామాన్ని సర్పంచులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు గ్రామ ప్రజలందరూ మొక్కలు నాటి పచ్చదనం పరిశుభ్రత పాటించాలన్నారు తడి పొడి చెత్త సేకరించడంలో మహిళలు ముందు ఉండాలని అన్నారు ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కలు నాటి వాటిని రక్షించాలని అన్నారు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేసే గ్రామాలు అభివృద్ధి పదంలో నడపాలని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సర్పంచ్ వంశీకృష్ణ ఎంపీటీసీ ప్రవీణ్ ఫ్యాక్స్ చైర్మన్ నర్సయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్ జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ప్రత్యేక అధికారి కొండలరావు డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ సురేష్ ఎంపీఓ మిర్జా ఎంపీడీఓ రామకృష్ణ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు పాల్గొన్నాయి కొడుగుంతలు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు ఇవన్నీ నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజు ఇంత చక్కగా మన అన్ని గ్రామాల కంటే మర్తనపేట గ్రామం కూడా ముందుండి ఈ కంపౌండ్ షెడ్ పూర్తి స్థాయిలో చేసుకున్నది మన మండలు గౌరవ సర్పంచ్లకు తెలియజేసినది ఏమనగా అంటే పోటీ పడ్డట్టు ఒక వారంలోగా మిగతా ఈ నెలలో కూడా కొన్ని కంప్లీట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మర్తనపేట సర్పంచ్ ఎందుకు కంప్లీట్ ఇందాక చూస్తే నర్సింగ మన చెందుర్తి మండలంలో నర్సింగాపూర్ సర్పంచ్ గారు అక్కడ చెట్లు అదేవడనే మన కలెక్టర్ గారు కూడా వారిని సస్పెండ్ చేయడం జరిగింది అలా ఎవరు సస్పెండ్ కావొద్దని నేను కోరుకుంటున్నాను ప్రతి సర్పంచ్ ముందుండి ప్రతి ఒక్క పనిని వాళ్ళ పాలక వర్గం తోటి ముందుండి నడిపియాలి చెట్లు కూడా బాగా నాటి పెంచాలని కోరుకుంటున్నాను అందులో మన మర్తనపేట గౌరవ సర్పంచ్ గారు కూడా ఈ కాంపోసండ్ ముందుండి వాళ్ళ పాలక వర్గం తోటి ముందుండి సహకరించి ముందు జిల్లాలో ముందు వరుసలో ఉన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతి సర్పంచ్ కూడా అధికారులకు కూడా మనం కూడా సర్పంచులు సహకరించితేనే అధికారులు కూడా చేయగలుగుతారు కాబట్టి అధికారులు సర్పంచులు సమన్వయంగా ముందుగా మరి చెప్పేది ఏంటంటే పంచాయతీ సెక్రటరీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతిదీ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఉన్న సర్పంచ్ బాధ్యతగా తీసుకొని ఏదైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు ముందుండి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ మన నియోజకవర్గం కూడా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు కరోనాతో ప్రజలంతా విలవిల్లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వరుస పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలపై నిరసన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేవూరి గంగాధర్ ఆర్ మాజీ ఎస్ఎస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ కచ్చకాయల ఎల్లయ్య ఎంపీటీసీలు యాస్మిన్ ఫిరోజ్ పాషా ప్రవీణ్ మాజీ రుక్మిణి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవి, కాంగ్రెస్ నాయకులు నిర్భయ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. కోన్రోపేట మండలంలో శ్రీ ఆశ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరియు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు నిరసనగా కోన్రోపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. సుమారు ఈ రెండు నెలల లోపట కరోనా టైంలో రెండు నెలల లోపట ఒక 10 సార్లు మనకు 70 రూపాయలు వచ్చిరు. ఇయల్ల 24 రూపాయలు 26 రూపాయలు ఉన్నది 80 రూపాయలు వస్తురు. ఏంది అని అంటే ఇవన్నీ మొన్న ఒక మంత్రి మాట్లాడుతుండు సెంట్రల్ మినిస్టర్ ఇవన్నీ ఖర్చులు ఎక్కడికి వెళ్తాయి అని చెప్తురు. ఇయల్ల ఖర్చులు అంటే మళ్ళా ఈనంగి ఇచ్చి ఆనంగ తీసుకునడే కదా. దీనికి మీరు ఇంత ప్రేలవపన చేసి ఇంత అజ్జేసి పెంచి ఇది ధర్మం కాదు. ఇది పేదవారికి నడు మీద రౌతెత్తేసినట్టు దీన్ని వెంటనే ధరలు దించాలని చెప్పి కోరుచున్నాం. కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపేన పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పని ప్రజల పక్షాన సెస్ రూపేన పన్నుల రూపేన వివిధ ఆదాయ మార్గంగా మార్చుకొని రోజు ప్రతిరోజు పేదవాణ్ణి ఇబ్బంది పెడతా ఉందనే మాట సందర్భం తెలియజేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వినతి పత్రం అన్ని వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు అందజేసి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాల వల్లైనా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా రైతు వేదిక నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేందర్, గ్రామశాఖ కిషన్రావు, జిల్లా వివిధ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారి ఎంఆర్ఓ సుమా చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్కు మండల కాంగ్రెస్ కమిటీ వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యునిపై భారం మోపడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కే గౌష్, సద్ది లక్ష్మారెడ్డి సాహెబ్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, లింగం గౌడ్, రాజు నాయక్, బుచ్చాగౌడ్, కరికే శ్రీను, అందేబాబు, బాలు, దండు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భారం పడేటువంటి విధంగా పెట్రోల్ ధర కానీ డీజిల్ ధరలు కానీ విపరీతంగా రోజు రోజుకు పెంచడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మూలంగా సామాన్య మానవునికి దొరికేటువంటి కూరగాయలు కానీ వస్తువులు కానీ ఇతర ఏ రకమైనటువంటి వస్తువులపైన కూడా అన్నింటిపైన భారం పెరుగుతూ ఉన్నది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. మరి మనం చూసినంత కాలం లోపల పెట్రోల్కు ఎక్కువ రేటు, డీజిల్కు తక్కువ రేటుగా ఉండేది. నిజంగా కూడా ఈరోజు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటలేరా, మీ ట్యాక్సులు తగ్గించండి, సామాన్యునికి అందుబాటులో పడికి రానియండి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం మీద ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు ధర్నా రాస్తారోకోలు నిర్వహించి మరి మా యొక్క ఈ యొక్క ఆక్రోశాన్ని, మా యొక్క ఆవేదనను సామాన్య ప్రజల పక్షాన వెల్లడించడం జరుగుతుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పార్టీ యావత భారతదేశంలో మరి డీజిల్ పెట్రోల్ నియంత్రణ గురించి ధర్నా కానీ రాస్తారోకోలు ధర్నా చేసి ఇలా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే అయ్యా, మరి సామాన్య ప్రజలకు ఇలా అందుబాటులో ఉన్నది ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, దాని మీద ఎందరో కూలీలు నాలీలు చేసుకొని బతికేటోళ్ళు 1000 కోట్లాది మంది ఉన్నారు మన భారతదేశంలో. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా డీజిల్ రేటు పెట్రోల్ కంటే ఎక్కువ అయిపోయిందంటే నిజానికి వాస్తవానికి సిగ్గు మానం ఉండాలి కొందరికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి సెంటర్ ప్రభుత్వానికి కానీ. మరి ఏ లెక్క ప్రకారంగా మీరు ప్రతి రేషన్ సెంటర్ గవర్నమెంట్కి పోతుంది, ఎంత కమిషన్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, మరి ఏ లెక్క ప్రకారంగా వేస్తున్నారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసిరు ఇదే స్మృతి ఇరానీ గారు, మరి అలా నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ దుమ్మెత్తి పోసింది కదా, ఇలా మీకు దుమ్ము పోయాలా మట్టి పోయాలా? మరి ఇలా మీరు చేస్తే మీరు చేసిన రేట్లకు ఆనాడు మీరు సిలిండర్లు పెట్టుకొని బండ్లు పెట్టుకొని గాడిదల మీద కూసుండి మరి బండ్ల మీద కూసుండి బాగా తిరిగారు కదా మీరు చేసిన ధర్నాలు. ఇలా మీకు దేని మీద కూసుండి మీకు ధర్నా తెలపాలి మేము చెప్పండి. ఈ సెంటర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తున్నాం, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరల మీద నియంత్రణ చేయాలి, ప్రజలకు తగ్గించి మరి అందుబాటులో ఉన్నట్టు చేయాలని. జై కాంగ్రెస్. వేములవాడ అర్బన్ బీజేపీ మండల అధ్యక్షుడు ఎర్రా నర్సయ్య ఆధ్వర్యంలో సంకేపల్లి గ్రామ అధ్యక్షుడిగా నాగుల సురేష్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాగుల సురేష్ గౌడ్ మాట్లాడుతూ సంకపల్లి గ్రామ అధ్యక్ష ఎన్నికకు సహకరించిన వారికి నాగుల సురేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంకేపల్లి ఆరేపల్లి ఎంపీటీసీ బుర్రా లహరి, శేఖర్ గౌడ్, ఏబీవీపీ పూర్వ జిల్లా కన్వీనర్ జింకా అనిల్, గ్రామ సీనియర్ నాయకులు చింతపల్లి వెంకటేశ్వరరావు, చింతపల్లి మోహన్ రావు రెడ్డి, వేణురాజు, జింకా శ్రీనివాస్, జింకా రవి, నాగుల పూర్ణచంద్ర గౌడ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంకపల్లి బీజేపీ గ్రామ శాఖ ఈరోజు దుమ్మడ అర్బన్ మండల అధ్యక్షులు ఎర్రం నరసన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతానికి భూస్థాయి కమిటీలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని సిద్ధాంతపరంగా తయారయ్యడానికి బీజేపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి పూర్తి కమిటీని ఈరోజు గ్రామస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇలా గ్రామ ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో బీజేపీ కార్యకర్తల్ని తయారయ్యడానికి ఇలా మండల స్థాయిలో సర్పంచ్ ఎంపీడీసీ ఎలక్షన్లో అధికారంలో తీసుకురావడానికి ఈ యొక్క కమిటీ సహకరిస్తుందని తెలియజేస్తున్నాం. జై హింద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంకపల్లి గ్రామంలో ఈరోజు విలేజ్ ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి సోదరులు, యువకులు స్థాయిలో పేరు తెచ్చడానికి తెచ్చుకోవడానికి బీజేపీ ఆధ్వర్యంలో విలేజ్కి ఇట్లాంటి క్యాండిడేటు, ఇట్లాంటి కార్యకర్త కావాలి, నాతోటి ముందుకు నడుచుకుంటూ విలేజ్కి కమిటీలు వేసుకుంటూ బీజేపీ పార్టీని
ముందుకు తెస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేములవాడ పట్టణంలోని శ్రీ మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో వేములవాడ అర్బన్ రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో హరితహారం మరియు ఉపాధి హామీ పనులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరా వజ్రమ్మ బాబు, బండా మల్లేశం, జడ్పీటీసీలు మియాకల రవి, ఏషా వాణి, వైఎస్ఎంపీపీ ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, జడ్పీ సీఓ గౌతమ్ రెడ్డి, జడ్పీ పీఆర్ఏఓ మరియు ఎంపీడీఓలు, ఎంపీఓ ఏపీఎంలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ దారా ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వర్నెల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఒకవైపు కరోనా వైరస్తో అల్లాడుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుసా రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీలు ఉయ్యల శ్రీనివాస్, బాలగోని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సానా సత్యం, గంగిపల్లి లచ్చయ్య, సతీష్ రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు కౌడగని వెంకటేష్, ప్రశాంత్, వినోద్ రెడ్డి, మధు యాదవ్, బాలగోని ప్రశాంత్, నక్కా శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, బోన్పల్లి మండల ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మూతబడ్డాయి. ఉపాధి లేక యువకులు, మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ 15-20 రోజులలో కనీసం 8 నుంచి 12 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఇది అందరి ప్రజలమైనా, సామాన్యులైన, మధ్యతరగతి ప్రజలమైనా అందరిమైనా భారం పడ్డది. కావున ఈ సందర్భంగా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు దించి అందరి ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 6 మాసాల క్రితం మహమ్మారి అయినటువంటి కరోనా వల్ల ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా తగ్గిన మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైనటువంటి ఛార్జీలను ప్రజలపై మోపుతుండ్రు. అసలు క్రూడ్ ఆయిల్ తగ్గిన నిష్పత్తి ప్రకారంగా ఇవాళ మనకు ఒక పెట్రోలు ఒక లీటర్కు 30-35 రూపాయలు ఉండవలసింది, అలాగే డీజిల్ 20-25 రూపాయలు ఉండవలసింది. అలాంటిది ఇంకా తగ్గుతుందనేటువంటి ఆశలున్న సందర్భంగా ప్రభుత్వాలు పెంచడం ఈ సామాన్య ప్రజల పైన చాలా భారం పడుతుంది. ఐ థింక్ అందులో లీటర్ పెట్రోల్ ఖర్చు పెడితే దాని మీద ఒక 30-40 రూపాయలు పన్నుల రూపకంగా చెల్లిస్తుండ్రు. అయితే అలాంటిది నువ్వు సబ్సిడీలేమో కానీ ఇలాంటి మోసాలను మాని న్యాయమైనటువంటి రేటు ప్రకారంగా ప్రపంచ మార్కెట్లో డీజిల్ పెట్రోల్ ఏ విధంగానైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో దాని ప్రకారంగానే సెట్ చేసి ఈ ప్రజలను ఈ భారం నుంచి రక్షించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలాసాగర్లో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చొప్పిదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మేడిపల్లి సత్యం, ఏనుగుల కనకయ్యలు మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య త్యాగం మరవలేనిదని, రాజాకార్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం యువత ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూసా రవీందర్, భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ప్రశాంత్, వెంకటేష్, ఉప సర్పంచ్ బండారి రాములతో పాటు గొల్ల కురుమ కులస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
अरे దొడ్డుకోమరయ్య మన తెలంగాణ అమరవీరుడు అయినటువంటి దొడ్డుకోమరయ్య గారికి విలాసార్ గ్రామం వెల్పల్లి మండలం సిసుల రాజన్న జిల్లా విగ్రహానికి ఉలమాలు వేసి మరి నివాళులు అర్పించిన మా కుల బంధువులకు మా ఊరు పెద్దలకు వార్డు నంబర్లకు మరి ఉప సర్పంచ్ గారికి అదే విధంగా డైరెక్టర్ గారికి చక్రవర్తి గారికి మరి అందరూ సహకరించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ 70 విలాసాల గ్రామంలో దొడ్డుకోమరయ్య వర్ధంతి సందర్భంగా 74వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మొదటి ప్రసాదర సమరయోగి గారికి మా యొక్క విలాసాల తరఫున మరి భూనిపల్లి మండలం తరఫున వారికి విలాసాల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట పులి అమరుడు మన వేగు చుక్కైనటువంటి దొడ్డుకోమరయ్య యొక్క 74వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆశయాలను చేసుకొని ప్రతి ఒక్కరు ఆదర్శంగా రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేసి అసూలు బాసిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి కుర్మ యాదవ్ కుటుంబంలో జన్మించినటువంటి దొడ్డుకోమరయ్య వర్ధంతి సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా దొడ్డుకోమరయ్య గారు ఆనాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడి అసూలు బాసినటువంటి వ్యక్తి. ఇలా నిజంగా అతి చిన్న వయసులో కేవలం 20 సంవత్సరాల వయసులోనే ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు నిజాం అల్లరి మూక దాడిలో కేసీఆర్ యొక్క మాటల గారడి మోసపూరిత మాటలు నమ్మకుండా ఆయన ఇచ్చే గొర్రెలు బర్రెలు నమ్మకుండంగా వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం దొడ్డుకోమరయ్య బాటలో ఉద్యమించాలని చెప్పి ప్రతి ఒక్క గొల్లకుర్మ యువక. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆల్యాల గ్రామంలో స్వామి వివేకానంద 118వ వర్ధంతి వేడుకలు వివేకానంద సేవా సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విశ్వ హిందూ పరిషత్ మండల ఉపాధ్యక్షులు పాటి సుధాకర్ మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు యువతకు మార్గనిర్దేశం అని కొనియాడారు. కార్యక్రమంలో లోకోజ్ సతీష్ బజరంగ్ దళ్ మండల అధ్యక్షులు మోత్కుపల్లి మధు అనపత్తి నరేష్ కృష్ణ శేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండల గ్రామంలోని కోటగడ్డ వద్ద స్వామి వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద గారి 118వ వర్ధంతిని మల్లేల గ్రామ యువత గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఆయన గొప్పతనం ఏంటంటే భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా ఇంగ్లాండ్ అమెరికా దేశాలలో మన భారతీయ యోగ వేదాంత శాస్త్రాలను వారి ఉపన్యాసాల ద్వారా వారి వాదనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన ఆయన ఉపన్యాసాలకు ముగ్ధులై ఆయన శిష్యులుగా మారిన శిష్యులుగా ఎంతోమంది విదేశీయులు కూడా మారారు. ఇప్పటికీ ఆయన వర్ధంతి భారతదేశంలో కంటే విదేశాలలో కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుండ్రు. ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన వర్ధంతికి చేసినటువంటి గ్రామ యువకులకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారతదేశాన్ని గర్వించదగ్గ గొప్ప మనిషి భారతదేశ యువకులందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ స్వామి వివేకానంద గారి 118వ వర్ధంతి సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి మల్యాల గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలు వేసి
ఘనమైన నమస్కమాంజలు తెలియడం జరిగింది. స్వామి వివేకానంద 1863వ సంవత్సరంలో జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరి దేవి గారులకు వివేకానంద దత్త గారులకు జన్మించారు. స్వామి వివేకానంద గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అలాగే స్వామి వివేకానంద గారికి సూక్తులు కూడా ఈరోజు దేశాంత యువత కూడా స్వామి వివేకానందని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అతను జీవించింది కేవలం 39 సంవత్సరాలు అయినా కానీ 1000 సంవత్సరాలకు సరిపడా జ్ఞానాన్ని 1000 సంవత్సరాల జ్ఞానాన్ని భారతదేశ యువకులు అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మా గ్రామ యువకులందరి సహకారంతో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి స్వామి వివేకానంద సేవ సమితి ద్వారా గ్రామంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరూ కూడా ఉదయపూర్వకం నమస్కారం తెలుస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ రైతు వేదిక నిర్మాణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పెళ్లి రేణుక, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాధారపు శంకర్, సహకార బ్యాంకు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జిల్లా వివిధ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, ఎంఆర్ఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం తహసీల్దార్ నక్కా శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంగస్వామి, శంకర్, పరశురాం, కిరణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ మేరకు మీకు ఇస్తున్నాం. మన రాష్ట్రపతి గారికి మీకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఈరోజు ఫార్వర్డ్ చేస్తాను. కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించాలని, మరి కరోనా బారిన పడినటువంటి అందరిని ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీ బిల్లులు చాలా అడ్డగోలుగా వచ్చినాయి కాబట్టి అవన్నింటిని కూడా మాఫీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ధరలు పెంచినట్టు ప్రతి నిత్యావసర వస్తువులపై ధరలు విపరీతంగా పెరిగిపోయి వారు కొనలేని పరిస్థితిలో పడి ఉన్నారు. అదేవిధంగా దాదాపు 3 నెలల నుంచే ఒకటేసారి విద్యుత్ ఛార్జీలు వేసి దాదాపులకు 1000 రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి అవి వెంటనే మాఫీ చేసి ఈ కరోనా పరిస్థితులు ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం యువనాయకుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో గత 3 నెలల నుంచి ఈ అమలు చేస్తూ అధికంగా డీజిల్ ధరలు పెంచడం జరిగినది. దీనివల్ల రైతులకు కానీ నిత్యావసర సరుకుల మీద ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతుల మీద, నిత్యావసర కొనుగోలుదారుల మీద బర్డెన్ పడుతున్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్క కుటుంబానికి వేసిన కరెంటు బిల్లును ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వాలు ఈ కరోనా మూలంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి మరి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ మరి కరోనా సమయంలో దాదాపు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అన్నిటి ఇప్పటికీ పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. సామాన్యుడు కూడా ఈరోజు మరి వాహనం లేకుండా మరి పనిచేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా పెంచినటువంటి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలన్నటువంటి మరి ఏదైతే కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన వేములవాడ పట్టణంలో మరి రూరల్ మండలైనటువంటి మన మండలంలో మరి వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని చెప్పి ఇలా మెమోరాండం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వాలు ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని మరి కరోనా టైంలో ఈ కష్టం ఉన్నటువంటి ప్రజలకు ఈ భారాలు పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తప్పకుండా మరి ఈ ప్రజల బాధను అర్థం చేసుకొని డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యూస్ అని చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి సంఘ స్వామి యాదవ్, పాత సత్యలక్ష్మి, చిలుక రమేష్, కనికరపు రాకేష్, కూరగాయల కుమరయ్య, చంద్రగిరి శ్రీనివాసగౌడ్, నాగుల రాముగౌడ్, రాజు, వస్తాదు కృష్ణ, ఎర్రా శ్రావణ్, హైమత్ పాషా, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు మరియు ఏసీ అధ్యక్షురాలు పెద్దలు సోనియా గాంధీ పిలుపు మేరకు ఇవాళ మున్సిపాల్లో కమిషనర్ గారికి, రూరల్లో ఎంఆర్ఓ గారికి ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే ఒక 20 రోజులలోనే దాదాపు 4 సార్లు పెంచిన వాళ్ళు సామాన్యంతో దోచుకునే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం అనేది ఈ దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదరికాన్ని నడ్డి విరిచే విధంగా, బలహీన వర్గాలను పూర్తిగా అణగచ్చొక్కే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీన్ని పూర్తిగా ఆలోచించి ఇలా డీజిల్ కానీ పెట్రోల్ కానీ తగ్గించి ఇలా సామాన్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఇలా చూస్తుంటే భారతదేశంలో కరోనాగా ఇలా ప్రతి కుటుంబం ఇలా బతకలేని పరిస్థితిలో ఉన్నది. ఈ బతకలేని పరిస్థితిలో ఉండి కూడా ఇలా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధర ఇలా అధికంగా అయితే సామాన్య మానవులు ఎలా ఉంటారు అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ఈ కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన తీరును భారత రాష్ట్రపతికి ఒక మెమరాండం రూపంలో ఇవ్వాలని సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ఈరోజు మన వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి కరోనా కష్టాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు, వారికి ఆర్థికంగా సహాయం చేయలేదు. కరెంటు బిల్లులు అధికమైన కరెంటు బిల్లులు రావడం జరిగింది ఒక్కొక్కరికి. ఆ కరెంటు బిల్లు 3-4 నెలల కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని, అదేవిధంగా విపరీతంగా రోజుకు రోజుకు ఇవాళ ఉన్న రేటు రేపు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబకుల మీద భారం పడుతున్నది కాబట్టి ఈ వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లును మొత్తం రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ మాఫీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి గంగా మల్లయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వాల ప్రజలు నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్రె మనోహర్, చెలుకుల తిరుపతి, గండి నారాయణ, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, మడిశెట్టి అభి, మల్లేశం సూర యాదయ్య, తర్రె లింగం, మహిపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర గవర్నమెంటు పెట్రోల్ డీజిల్ ధర పెంపొందించింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వ అనేది దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము ఎమ్మెల్యేలకు ఈరోజు మేము వినతి పత్రం ఇచ్చడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ ధర డీజిల్ ధర ప్రతి కుటుంబం మీద బేరం పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సైకిల్ మోటార్ తప్పితే ప్రతి ఒక్క వాన ఉన్నది వెంటనే దాన్ని ఖచ్చితంగా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ డీజిల్ పెట్రోల్ ధర తగ్గించకపోతే మరోసారి మేము కూడా ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకంగా ఇనాల్వ్ చేసుకుంటూ దించాక మేము వదిలిపెట్టాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. రోజులుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై రోజు పెంచుతూనే పోతుంది. మరి ఇట్లా పెంచకుండా పోతే ఇప్పటి కనీసం దాదాపు డీజిల్కు పెట్రోల్కు దీనికి పది రూపాయలు ఎక్కువ పెంచింది. మరి ఇంత పెరుగుతుంటే కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన లేదా? అంతర్జాతీయ క్రూడాయిల్ ధర నేడు తగ్గినది. మరి తగ్గిన దానికి అనుగుణంగా ఈరోజు పెట్రోల్ కనీసం 25-30 రూపాయల ధర ఉండాలి. ఆ లెక్కన ప్రకారం అనేక రంగాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఒకప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్రోల్ ధర క్రూడాయిల్ కేంద్రం క్రూడాయిల్ ధర దించినప్పుడు కూడా పెరిగినప్పుడు 108 ఉండే అప్పుడు ఒక డ్రమ్ము ధర అప్పుడు కూడా 48-50 రూపాయలు ఉండే. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మనం తెచ్చుకోవాలి. అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో మరియు మండల ఆఫీసులలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ భారంగా సామాన్య ప్రజల నడ్డి విరుగుతుంది. కాబట్టి సామాన్య ప్రజానీకానికి లాభం చేకూర్చే విధంగా పెరిగిన ధరలను నియంత్రించి తక్షణమే ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రజాసేవ చేయడానికి ప్రజల చేత ఎన్నుకోబడి రుద్రంగి మండల ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టి ఈరోజుకి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మినయ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల చేత ఎన్నుకోబడి మండల అభివృద్ధికి కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. రాబో రోజుల్లో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజాసేవ చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, కోఆప్షన్ జమీలా బేగం, మంచే రాజేశం, చేప్యాల సంజీవ్, పుదారి శ్రీనివాస్, గంగం మహేష్, గసికంటి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ మరి ఎంపీటీసీలుగా కోప్షన్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరి ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకొని మరి సంవత్సరమైన సందర్భంగా మరి అందరం సంతోషంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కాలం కూడా సంతోషాలతో మరి
మునుముందు గడిచింది. మునుముందు అభివృద్ధిలో ముందుంటూ మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలుగా మరియు ఎంపీపీగా కోఆప్షన్ గారు అందరూ కూడా నియమితులై సంవత్సరమైన సందర్భంగా మేము కేక్ కట్ చేసుకొని పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో రుద్రంగి మండల్ అంటే మన జిల్లాలో ఒక గుర్తింపు వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఎంపీటీసీలకు, జడ్పీటీసీ గారికి మరియు సర్పంచులకు, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, కార్యదర్శులకు, ముఖ్యంగా ఈజీఎస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక ముందు కూడా రుద్రంగి మండలం అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈజీఎస్ వాడుకొని మరి అంతేకాకుండా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మన గ్రామాలను బాగుపరుచుకున్నట్లయితే మండలం కూడా బాగుపడుతుంది. అన్నింటికన్నా ముందంజలో గ్రామ సర్పంచులు కానీ, ఎంపీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఈజీఎస్ సిబ్బంది కానీ ముందంజలో ఉంచుతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, కదిరే రాజు, కొడుమంజ సర్పంచ్ గాలిపల్లి సువర్ణస్వామి, ఎంపీటీసీలు బాసా రాజశేఖర్, ఎర్ర మాగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనపట్ల ప్రభాకర్ రెడ్డి, బోనాల రమేష్, మండల వైస్ ప్రెసిడెంట్ పిట్టల మల్లేశం, కత్తి కనకయ్య, అంబుల చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు ఆదిశీనన్న గారి ఆదేశంతో, పొన్నం ప్రభాకరన్న గారి ఆదేశంతో ఈరోజు మరి మన వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతిపత్రం మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, కోవిడ్-19లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రజలు ఇబ్బందుల పాలవుతూ ఉన్న తరుణంలో మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ రోజువారీ లెక్కలో చాలా ఘోరంగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ మరి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా ఈరోజు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగినది. వెంటనే ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రభుత్వ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందుకు నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఇప్పటికీ 14 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఈ పెట్రోల్ ధరలు పెరిగితే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పు, దినుసు, నూనె ఇవన్నీ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఈ పేద ప్రజలు నడ్డి విరచడానికే ఈ కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెరిగినాయి. ఉన్నోడు ఉండడానికే సాయం జరుగుతుంది, కానీ లేనోడికి నిత్యావసర ధరలు ఇప్పుడు ఒక్కొక్కరికి మీద కనీసం 500 నుంచి 1000 రూపాయల దాకా పేద ప్రజల మీద ఈ నిత్యావసర ధరలు పైసలు తగ్గుతాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ హరిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, వార్డు కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణిలు మొక్కలు నాటారు. పోతే
హరితహారంలో భాగంగా మన 12వ వార్డులో ఈ చెట్ల నాటు కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి విచ్చేసినటువంటి ఈ మన వెమ్మలవాడ పురపాలక సంఘం మొత్తం మందికి, కౌన్సిలర్లందరికీ, మరియు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రీగల్ల పంపిణీ కార్యక్రమం చేసింది మన వెంకటేశ్వరరావు గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే రానున్న కాలంలో ఇలానే ప్రతి వార్డులో చెట్లను నాటి వెమ్మలవాడని పచ్చదనంతో నింపాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. 12వ వార్డులోని కౌన్సిలర్ కృష్ణవేణి హరీష్ ఆధ్వర్యంలో మరి చెట్లు నాటడం జరిగింది. మరి ఈ నాటిన ప్రతి చెట్టును సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా హరిత పట్టణాలుగా మార్చేందుకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నేతృత్వంలో, మరి ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మమేకమై కలిసికట్టుగా పనిచేస్తేనే మరి మొక్కలు, నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటేనే మరి ఇవి రానున్న తరాలకు మంచి భవిష్యత్తు నిలవగలుగుతాము. మరి ఈ విధంగా పట్టణాల్లో ప్రతి వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం మొదలవుతుంది. మా నాటిన మొక్కలు మరి మేమే పెట్టిపోయినా కాకుండా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మరి ప్రతి వార్డులో మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వార్డులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ ప్రతి గవర్నమెంట్ మనకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హరితహారం అనేది మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. దీన్ని ఆరో విడత కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. దీనికి మన ఎమ్మెల్యే గారు దీన్ని మన అభివృద్ధి పథకంలో నడవాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అందరూ మీరు ప్రజలు కూడా సహకరించి మేము చెట్టు నాటుడే కాదు, దానికి పెట్టిన దాన్ని మీరు కూడా మీరు కొద్దిగా మీరు బాధ్యత తీసుకొని దీన్ని మనం పెరిగేటట్టు చేసుకుంటే మన వాతావరణం కూడా బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ కరోనా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఈ టైంలో బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేయాలి. బాగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మీరు దయచేసి మీరు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజరు, మాస్కులు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మీరు ముందుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనికి మన ఈ ట్రీగాళ్ళు ఇచ్చిన మా వెంకటేశ్వర ట్రేడర్స్ వెంకటేశ్వరరావు గారికి, మన మున్సిపల్ తరఫున, మా పాలకవర్గం తరఫున తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.